హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగా పెనం బాగా వేడి చేసుకోవాలండి. పెనం బాగా వేడి అయిన తర్వాత ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ ఫ్రై కదా, కొద్దిగా ఎక్కువే పడుతుంది. నూనె బాగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయాలండి. లేదంటే పచ్చివాసన వస్తుంది, మనకి స్మెల్ బాగోదు. బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలాగే చిన్న సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు మాత్రం వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయాలంటే కొద్దిగా చిరిగడంత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయలు ఇలా మధ్య మధ్యలో గారు కలుపుతూ ఉండాలండి, లేదంటే ఒక్క సైడే మాడిపోతాయి కదా. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతాయి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా సాల్ట్ వేసి మంచి నీసువాసన పోయేంత వరకు బాగా 1-2 సార్లు కడిగేసుకున్నాను. మనకి ఉల్లిపాయలు అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, బాగా ఎందుకంటే ఎక్కువ ఎప్పుకుంటే చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండి. ఉల్లిపాయ ముక్కలు అంటే బాగా ఇంకా బాగా మాడిపోతాయండి. దాని గురించి చికెన్ అయితే వేసుకుంటున్నాను. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేస్తుందాం. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చికెన్ బాగా దగ్గరగా మగ్గే వరకు ఒకసారి మూత తీసి కలిపి చూద్దామండి. మనకు ఒక సైడ్ అయితే బాగా ముక్క అనేది బాగా కొంచెం కరెక్ట్ ఫ్రై అయింది కదండి. ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడండి. స్పూన్ వరకు ధనియాల పొడి. టేస్ట్ తగ్గ సాల్ట్. మసాలా వేసాం కదండి, కొద్దిగా ఒకసారి కలుపుకుందాం. ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కాకుండా మనం ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా మనం మిక్సీ పెట్టుకొని పొగట పేస్ట్ వేసుకోవచ్చండి. ఎండుమిర్చి కూడా ఇలాగైతే సింపుల్గా అయిపోద్దని ఇలా కూడా వేసేస్తున్నాను నేను. మిర్చి పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలండి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం కదా, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫస్ట్ వేసేస్తే బాగా దగ్గరగా మాడిపోయినట్టు అయిపోతాయి కదండి. ఇంకా ఇప్పుడు వేసుకోవాలి, సగం బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. అలాగే 1-2 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాం కదా, స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా మాడిపోయినట్టు అయిపోద్ది. ఐలో పెట్టి వేయించుకుంటే ఇప్పుడు వరకు ఐలో ఉంచాము, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి కారం వేసుకున్న తర్వాత. ఈ విధంగా ఒకసారి అలా కలుపుతూ ఉండాలండి.
ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందండి. ఫ్రై అయితే అయ్యిందిలో చూద్దామండి. మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా చికెన్ అనేది. కారెలో కలుపుదాం, అలాగే లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. సారీ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకుందాం. మసాలా వేసాం కదండి, ఒక 2 నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టించుకుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందండి. ప్లేట్లో తీసుకుందాం. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, ప్లేట్లో తీసుకుందాం.